నేపాల్ కరెన్సీపై భారత వివాదాస్పద ప్రాంతాలు. వివాదాస్పద ప్రాంతాలైన లిపులేక్, లింపియాధుర మరియు కాలాపానీని చూపించే మ్యాప్ను కలిగి ఉన్న నేపాలీ రూపాయి 100 డినోమినేషన్ బ్యాంకు నోట్లు 300 మిలియన్ కాపీలను ముద్రించడానికి నేపాల్ రాష్ట్ర బ్యాంక్ చైనా కంపెనీకి అప్పగించింది. ఈ ఏడాది మేలో జరిగిన కేబినెట్ సమావేశంలో 100 డినోమినేషన్ నోట్లను ముద్రించడానికి ఆమోదం తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ ఎన్ఆర్బి జారీ చేసిన లెటర్ ప్రకారం కొత్త నోట్ల ముద్రణ కోసం చైనా కంపెనీ చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మీటింగ్ కార్పొరేషన్కు కాంట్రాక్ట్ వచ్చింది. మే 20, 2020న నేపాల్ రాజ్యాంగ సవరణ ద్వారా లింపియాధుర, లిపులేక్ మరియు కాలాపానీలను కలుపుతూ కొత్త మ్యాప్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా పశ్చిమ టిబెట్లోని నగారీ ప్రాంతంలో ఉన్న 3 పరస్పరం అనుసంధానించబడ్డ ప్రాంతాలు గత 60 సంవత్సరాలుగా మన ఇండియా నియంత్రణలో ఉన్నాయి. వాటిలో నివసిస్తున్న ప్రజలు భారతీయ పౌరులు, భారతదేశంలో పన్నులు కడుతున్నారు, ఓటేస్తున్నారు. ఈ 3 వివాదాస్పద ప్రాంతాలు మొత్తం 370 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఇదేంటో మరి భారత్ ప్రాంతాలు నేపాల్ మ్యాప్లో, ఆ మ్యాప్ వాళ్ళ కరెన్సీపై.